కార్యక్రమ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మంచిది ప్రియులారా, మరి ఈరోజు మన అంశము మరి క్రిస్మస్ నెలలో ఉన్నాం కాబట్టి క్రిస్మస్ నెలలో సందేశము యేసు ప్రభు రెండింతల ఆశీర్వదము ఇచ్చేవాడు అనే ఆశీర్వదం ఈరోజు దేవుని వాక్యము ద్వారా వాక్యమును గమనిద్దాం. దేవుని గ్రంథము తీసుకుందాం. కీర్తన గ్రంథము 127వ సంకీర్తన 3వ చరణం. కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్యము గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానమే. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, సహాయకుడైన దేవ, సర్వాశ్రదనకు అనుభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, డాడీ చదవబడిన వాక్యం మీదే నిలబడ్డ బిడ్డని, మీ బిడ్డని, వచ్చిన బిడ్డలందరూ, నన్ను ఈరోజు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ నీ బిడ్డనైనా, మాతో అందరితో మీరు మాట్లాడండి. పరమ బోధకుడా మీరు బోధించండి. మీరు బోధిస్తే సమస్తం అర్థమవుతుందయ్యా. మీ సిలువ సాటి నన్ను మరుగు చేసుకోండి. మీరు ప్రత్యక్షపడండి. మీరు అధ్యక్షత వహించండి. చదవబడిన వాక్యం అందరికి వివరించడానికి ప్రభువా నన్ను ఒక బోధగా మాత్రమే, కేవలం నన్ను ఒక పాత్రగా మాత్రమే వాడుకొని సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకుంటారని యేసుక్రీస్తు నామన బ్రతున్నాడు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు మనం తెలియపరచుకునేది యేసు ప్రభు రెండింతల ఆశీర్వాదం ఇచ్చేవాడు. క్రిస్మస్ నెలలో ఉన్నాం, క్రీస్తును ఆరాధిస్తున్నాం. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించడం. ఈ ఆరాధిస్తున్న మనకి, క్రీస్తును నమ్మిన మనకి ఒకంత ఆశీర్వాదమే కాదు, మరి డబల్ ఆశీర్వాదము. చాలా మంచిది ప్రియులారా. ఎక్కువగా కోరుకునేది ఏమిటంటే, చాలామంది ఒకటి తీసుకుంటే కొంటే ఇంకూడదు ఉచితం అంటే, అబ్బో ఎంత ఇష్టమో. ఒకటి కొంటే ఇంకూడదు ఉచితం అని చెప్పారనుకోండి, ముఖ్యంగా స్త్రీలకు తెలిసిందనుకోండి, ఆమె కొనుక్కొని తీసుకురావడమే కాదు, పక్కన వాళ్ళకి, ఇరుగోళ్ళకి, పొరుగోళ్ళకి, అందరికి చూపిస్తుంది. ఒకటి కొంటే ఒకటి ఉచితం వచ్చింది. ఒకసారి కొంటే ఇంకోసారి ఉచితం. రండి, మీరు కూడా చూడండి. ఆ అమ్మేవాడు పాపం ఏమైనా తెలివి తక్కువాడా? ఏమంటే ఒక చీరకి రేటును పెట్టి ఇంకో చీర ఊరికనే ఇచ్చేస్తాడా ఫ్రీగా? ఆ రేటు కూడా ఈ శారీలు వేసుకొని డబల్ రేట్ వేసేస్తాడు. అంతేకాని ఫ్రీగా ఎవరు ఇవ్వరు. ఒకటి కొంటే ఒకటి ఉచితంగా ఎవరు ఇవ్వరు. ఆ శారీ రేటు కూడా కలిపి శారీలే కలిపేసి ఒకసారి రెండు శారీల రేటు ఎంత ఉంటుందో ఒక శారీకి రేటు అంత పెట్టేసి ఇచ్చేస్తూ ఉంటాడు. ఈవిడ ఏదో తెలివిగా చేస్తున్నట్టు, అబ్బో నేను కాబట్టి ఒక అమౌంట్ ఒక్క సేర డబ్బు పెట్టేసి రెండు సేలు తీసుకొచ్చాను, రండి మీరు కూడా చూడండి అని చెప్పేసి వాళ్ళని కూడా పంపిస్తుంది. వాళ్ళు అడుగుతారు, అమ్మో ఎంత తెలుగుగా పనిచేస్తావు అమ్మా, ఎక్కడ షాపు, ఎక్కడది అని మరి వీళ్ళు కూడా అడిగి తెలుసుకొని మరీ వెళుతూ ఉంటారు. అంటే ప్రియులారా, ఈ లోకంలో ఏదైనా సరే కొంటేనే వస్తాయి. ప్రియులారా, ఇంకో విషయము మనం గమనించాలి, ఎంతో కొంత మనం ఇస్తే అవి వస్తాయి. ఇంకా గమనిస్తే కొంతమంది గిఫ్ట్లు గాను ఏదో ప్రేమ కొరకు కానుకలు కానీ ఇస్తుంటారు. కానీ ఏది ఏమైనా సరే అందరూ ఈ లోకంలో అన్నీ ఇవ్వచ్చేమో, కానీ అన్నీ కూడా దయచేయొచ్చు, అన్ని గిఫ్ట్లుగా బహుమానాలుగా అందరూ ఇవ్వచ్చేమో, కానీ ఈ లోకంలో ఎవరు కూడా ఇవ్వలేనివి కొన్ని ఉన్నాయి. ఎవరు కూడా వాళ్ళని దగ్గర డబ్బుండి, ధనం ఉండి, ఆస్తి, పేరు, ప్రతిష్టలు అన్నీ ఉండి కూడా ఇవ్వలేనివి కొన్ని ఉన్నాయి. ప్రిలారా, అవి ఈరోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనందరూ కూడా పొందుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎలా ఇస్తాడు, ఏ విధంగా ఇస్తున్నాడు? అయితే ఆయన ఇవ్వాలంటే మనం ఏమన్నా కొనాలా? ఆయనకి ఏమైనా అమౌంట్ ఇవ్వాలా? అంటే ఆయనకి మనం ఏ అమౌంట్ ఇవ్వక్కర్లేదు. అయితే అమౌంట్ ఇవ్వకుండా ఆయన ఇస్తున్నాడు అంటే మళ్ళీ తిరిగి ఇచ్చేయాలా? తిరిగి ఇవ్వక్కర్లేదు. నువ్వు నీకు అనుగ్రహిస్తున్నాడు ఆయన, ఉచితముగా నీకు అనుగ్రహిస్తున్నాడు. ఏమిటి ఆయన ఉచితముగా అనుగ్రహించేవి? మనం ఏదైతే అడుగుతున్నామో మనకి అడిగినవి సమస్తం ఇచ్చే గొప్ప దేవుని గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇక్కడ కీర్తనలు చూస్తుంటే 127వ సంకీర్తన 3వ చరణములో యెహోవా అనుగ్రహించు స్వాస్యము. స్వాస్యము ఎవరు ఎవరు అనుగ్రహించాలంట? స్వాస్యము ఆ సొంతం ఎవరు అనుగ్రహించాలది అంటే గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానము. ఆ బహుమానం అది, గర్భఫలం అనే బహుమానము ఈ లోకంలో ఎవరు కూడా తెచ్చి ఇవ్వలేరు.
అది ఎవరి వల్ల కాదో, ఎవరు ఇస్తారో బహుమానం అంటే యెహోవాలనే దేవుని వలనే గర్భఫలము ఇవ్వబడతాది. అది ఆయన అనుగ్రహించేది ప్రియులారా. ఎందుకు ఆయన ఉచితముగా ఈరోజు ఇస్తున్నాడు? మనం ఏదైతే అడుగుతున్నామో ప్రియులారా, ఈరోజు తల్లినైనా తండ్రినైనా ప్రియులారా గమనించండి, ఏదైనా అడుగుతుంటే అడిగింది ఇస్తా, కానీ మన దేవుడు ఎలా ఇస్తాడో తెలుసా? ఎఫెసీయుల రాసిన పత్రికలు చూస్తుంటే 3:20 అడుగువాని కంటే ఊహించిన వాని కంటే అత్యుత్తముగా ఇచ్చే గొప్ప శక్తి కలిగిన దేవుడు. దేవుడు సూత్రం హల్లెలూయా. ఏమిటంటండి, తన శక్తి చెప్పనా, మనం అడుగువాని అన్నిటికంటేనో, మనం ఊహించిన వాని అన్నిటికంటేనో అత్యధికముగా చేయు శక్తి కలిగిన దేవునికి దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్. ప్రియులారా, అత్యధికంగా చేస్తాడంట. మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికం, ఇంకా ఎక్కువగానే. నువ్వు ఏదైతే అడుగుతున్నావో ఈరోజు, ఏదైతే ఊహించుకుంటున్నావో, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఇంకెక్కువగా, ఎక్కువ అత్యధికముగా. అంటే నువ్వు ఊహించలేదు, నువ్వు అడిగిన దానికంటే అత్యధికమా, తక్కువగా కాదు, చాలే చాలన్నట్టు కాదు. ప్రియులారా, నువ్వు ఒకటి అడిగితే అందులో అరబాగం ఇచ్చేవాడు కాదు. నువ్వు ఏదైతే అడుగుతున్నావో అంతగా రెట్టింపిచ్చే దేవుడు. ఎలాగంటే ఇది నిజమా, ఇది సాధ్యమా? మనం ఏదైతే అడుగుతున్నామో అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడా, రెండింతలు ఇస్తాడా, అత్యధికంగా ఇస్తాడా, ఎలా ఇస్తాడండి అంటే, ప్రియులారా, యోహాను సువార్త 3:16 వచ్చి ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి కాగా తన అద్వితీయ కుమారుని పుట్టిన వాని యందు విశ్వాసించిన ప్రతి వానికి నశింపగా నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆయనను అనుగ్రహించాడు. అనుగ్రహించడము అంటే మనకు ఉచితంగా ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? లోకాన్ని ప్రేమించి. మీరేమని అడిగారా, అడిగారా? యేసు ప్రభువ, రా మా కొరకు, తండ్రి నీ కుమారుని మా కొరకు పంపి, మా పాపాల నిమిత్తము ఆయన ప్రాణం పెట్టేలా చేయండి, మా కొరకు రక్తం ఇచ్చేలా చేయండి అని ఆయన్ని ప్రాణాన్ని మీరు అడిగారా? ఆయన రక్తాన్ని మీరు ఏమని అడిగారా? నువ్వు అడగకపోయినా, నువ్వు ఆయన రమ్మనకపోయినా, ఆయన అడగకపోయినా, ఆయన ఈ లోకములకు వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. దేని స్తోత్రం హల్లెలూయా. పిల్లలు గమనించండి, అడగలేదు. మరి మీరేమైనా అడిగరమ్మ, కానీ నేను మాత్రము అడగలేదు. అడగకముందే, నువ్వు నేను అడగకముందే ఆ తండ్రి తన కుమారుని మన కొరకు తన ప్రాణమును అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ప్రియులారా గమనించండి, అనుగ్రహించేవాడు మనకి అనుగ్రహం అంటే ఉచితముగా ఇచ్చేవాడు. మనం గమనిద్దాం ఈరోజు, మనం అడగకపోయినా మన కొరకు ఆయన మన కొరకు వచ్చి మన పాపాల నిమిత్తము, మన శాపాల నిమిత్తము అని ఎంతగానో గొప్ప ఆశ్రమతో మన పాపాలు తీస్తే తన ప్రాణాన్ని పెట్టిన గొప్ప దేవుడు ఈరోజు మనకి ఇంక ఎటువంటి గొప్ప అద్భుత కార్యాలు చేయబోచున్నాడు. ఈ క్రిస్మస్ అనే నెలలో నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన ఆశీర్వాదం నువ్వు పొందుకోబోచున్నావు. మన పరిశుద్ధ గ్రంథము ద్వారా ఎవరు అటువంటి ఆశీర్వాదం పొందుకున్నారు, ఎవరు అటువంటి దీవులు పొందుకున్నారో మన దేవుని వాక్యము ద్వారా మనం తెలుసుకుందాం. ప్రియులారా, దేవుని గ్రంథము తీసుకుందాం. ఆది కాండము 28:21 ఆది కాండము నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. దేవుని స్తోత్రం హల్లెలూయా. ప్రియులారా గమనించండి, యాకోబు తన మేనమామ ఇంటికి వెళుతూ ఒంటరిగా తన దగ్గర ఏమీ లేదో అటువంటి సమయంలో ఆయన వెళుతూ దేవుడు అడుగుతున్నాడు, దేవా నేను ఒంటరిగా వెళుతున్నాను, నా దగ్గర ఏమీ లేదు, నా చేతిలో కూడా ఏమీ లేదు, తినడానికి ఆహారం లేదు, కట్టుకోవడానికి వస్తుంది
తినడానికి ఆహారమును కట్టుకోవడానికి వస్త్రమును తక్కువ లేకుండా నన్ను చేసి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు నాకు తోడుగా ఉండి నన్ను ఆశీర్వదించి దేవా అని దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రిలరా గమనించండి, యాకోబు ఏమడిగాడంటే తినడానికి ఆహారము కట్టుకోవడానికి వస్త్రము ఈ దయచేయి ప్రభువా నాకు ఇంకా చాలు అని అడిగాడు. ప్రిలరా దేవుడు మనం నమ్మిన దేవుడు, మనము అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేస్తామడండి. యాకోబు అడిగింది ఆహారమే వస్త్రమే అని అని అడిగాడు. గమనించండి మత్తయి సువార్త 7:7 ఉంది, అడుగుడే మీకు ఇవ్వబడెను, అడిగిన ప్రతి వాడు కూడా అడుగుడే మీకు ఇవ్వబడెనని ఉంది వాక్యం. అడుగుడే మీకు ఇవ్వబడెను, తట్టుడే మీకు తరుగును, తీయబడి తట్టుడే మీకు తీయబడెను, అడుగు ప్రతి వాడును పొందెను, వెదికిన వానికి దొరికను, అడిగిన ప్రతి వానికి కూడా దొరుకుతుంది. ప్రియులారా గమనించండి, అడుగుడే మీకు ఇవ్వబడను, అడిగిన ప్రతి వానికి కూడా దొరుకుతుంది అని ఇస్తాడు. అందుకే యాకోబు కూడా దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా నాకు ఆహారం ఏనైనా నాకు వస్త్రం ఏనైనా నేను వెళుతున్నది ఏమీ లేకుండా వెళుతున్నాను అన్నాడు. వెళుతున్న సమయంలో ఆ మేనమామ గృహం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఫలానా కుమారుడిని రేపుగా కుమారుడిని అని చెప్పాడు. అయ్యో నా సహోదరి కుమారుడువా నువ్వు అని ఆ యాకోబు తన ఇంట్లో పెట్టుకున్నాడు. అతడు అడిగినది ఏమిటి అంటే ప్రిలారా అతడు ఇష్టపడింది ఏమిటంటే రాహేలుని ఇష్టపడ్డాడు. అప్పుడు ఓలి కట్నం ఇవ్వాలి పురుషులు, మేనమామ అన్నాడు నువ్వు నా కుమార్తెని నీకు ఇచ్చి వివాహం చేయాలంటే నాకు ఓలిగా 7 సంవత్సరాలు నా దగ్గర నువ్వు పని చేయాలి అన్నాడు. 7 సంవత్సరాలు పని చేశాడు, కానీ అక్కడ చూస్తుంటే ప్రేమించిన రాహేలుని కాదు కానీ లే అని ఇచ్చి వివాహం చేశాడు. అప్పుడు యాకోబు అనుకోవచ్చు, యాకోబు అనుకోవచ్చు అయ్యా నేను అడిగినది ఏమిటి రాహేలుని, కానీ నువ్వు లేయని ఇచ్చావేంటి నాయన అని బాధపడి ఉండవచ్చు. కానీ ప్రిలారా మరొకసారి ఆ మేనమామ అన్నాడు మరి ఒక 7 సంవత్సరాలు చేయి, నీకు తప్పకుండా రాహేల్ని కూడా ఇచ్చి చేస్తా. మరి ఒక 7 సంవత్సరాలు చేశాడు, రాహేల్ని కూడా పొందుకున్నాడు. ప్రియులారా అట్టి రీతిగా మనం చూస్తుంటే లేయని ఆశీర్వదించాడు, గర్భఫలం ఇచ్చాడు. తర్వాత రాహేల్కు కొంతకాలం ఆమె కూడా ప్రార్థన చేస్తుంది, ఆమె కూడా గర్భఫలం ఇచ్చాడు, వాళ్ళ దాసులకు కూడా దేవుడు గర్భఫలం ఇచ్చాడు. అంతేకాదు మేనమామ దగ్గర పనిచేస్తున్న సమయంలో ఆ కుమార్తెల కోసం 7 7 14 సంవత్సరాలు చేసిన ఆ వ్యక్తి తనకు సంపాదించుకోవడం కోసం కూడా మరి ఒక 7 సంవత్సరాలు పని చేయమన్నాడు తన మేనమామ. పనిచేసే సమయంలో మేనమామ అన్నాడు నీకు జీతం ఏమి కావాలి అన్నప్పుడు ఏదైతే మందలో మచ్చల గలవి పుడతాయో అవి నాకు కావాలి అన్నాడు. ఆ సంవత్సరం అంతా కూడా చూడు కట్టిన పశువులన్నీ కూడా మచ్చల గలిగినవే పుట్టినాయి అంటండి. అయ్యో ఇలాగా కాదు, అన్ని మచ్చల గలవే పుడుతున్నాయి, ఏది కావాలంటే మచ్చలు పుట్టినవి నాకు కావాలన్నాడు, అవే పుడుతున్నాయని. ఈసారి ఏం కావాలంటే చార్లు ఉన్నవి నాకు, ఏది పుడుతున్నాయో చార్లతో అవన్నీ నాకు ఇవ్వండి అన్నాడు. ఆ చార్ల కలిగినవి 1 2 పుడతాయిలే, అన్నీ పుడతాయి అనుకున్నాడు మేనమామ. కానీ ఆ సంవత్సరం చూడు కట్టిన ప్రతి పశువుల నుంచి అన్నీ కూడా చార్ల కలిగినవే పుడతాయి ఏంటన్నాయంట. ఇప్పుడు సంపద మేనమామ కంటే యాకోబుకి ఎక్కువైపోయింది సంపద. పిల్లలు గమనించండి, ఆ సమయంలో మేనమామ కొడుకులు అతని మీద అసహ్యపడటం చూసి తన భార్యతో చెప్పాడు, అమ్మాయి నిన్నటిలాగే మొన్నటి వల్లే నీ తండ్రి ఇదిగో నీ సహోదరులు మాతో నాతో ఉండలేదు కాబట్టి ఇక్కడ ఉండడం మంచిది కాదు వెళ్ళిపోదాం అని చెప్పినప్పుడు తమ భార్యలు కూడా అతనితో ప్రయాణమయ్యారు. అతడు తిరిగి వస్తున్న సమయంలో మనం చూస్తుండే ప్రియులారా 31:18 చూద్దాం. తన తండ్రి అయిన ఇస్సాకు యొద్దకు వెళ్ళుటకు తన పశువుల అన్నిటినీ తను సంపాదించిన సంపద యావత్తును ఆ పద్దనారామములో తన సంపాదించిన తన ఆస్తి యావత్తును తీసుకొని పోయాను. దేవుని స్తోత్రం హల్లెలూయా. వెళ్ళేటప్పుడు దేవుని ఏమని అడిగాడు, తినటకు ఆహారమును ధరించటకు వస్త్రమునకు దయచేయి ప్రభువా అని అడిగాడు. వెళ్ళిన ఆ వ్యక్తి తిరిగి వచ్చేటప్పుడు ఎలా వస్తున్నాడంట, ఎలా వస్తున్నాడంట, బహు సంపదతో పద్నారామముల సంపాదించిన యావదాస్తి. ఎంత ఆస్తి అంట, యావదాస్తి ఆస్తితో తిరిగి వస్తున్నాడండి. ఇప్పుడు పశువులతో వస్తున్నాడు, భార్యలతో వస్తున్నాడు, పిల్లలతో వస్తున్నాడు,
ప్రిల్లర్ గమనించండి, అతడు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధిక చేసే గొప్ప శక్తి కలిగిన దేవుడు. దేవుని నామానికి మహిమ కలిగిన దాక. ఆమేన్. ప్రిల్లర్ ఈరోజు నువ్వు గమనించు, నువ్వు ఏదైతే అడుగుతున్నావో, ఏదైతే కావాలనుకుంటున్నావో అంతకంటే గొప్పగా చేసేవాడండి. ఇంకా గమనిస్తే, వాక్యం గమనిస్తే యేసు ప్రభువు ఒక ఉదాహరణ చెప్తాడు. నీ బిడ్డ తినడానికి రొట్టె అడిగితే రాయినిస్తావా, చేపని అడిగితే పామునిస్తావా? చూడండి, గమనించండి, నీ బిడ్డ ఇష్టపడి, నానా మరి మీరు బయటకు వెళుతున్నప్పుడు అమ్మ నాకు నానా లేకపోతే నాకు ఒకటే తీసుకురండి, రొట్టె తీసుకురండి అందనుకోండి. ఆ కుమార్తె రొట్టె తీసుకురా అంటే నువ్వు ఆలోచించి ఏం చేస్తావు, అమ్మో నా బిడ్డ రొట్టె అడిగింది, రొట్టె కన్నా ఇంకా టేస్ట్ ఉంటుంది, కేక్ తీసుకెళ్తాను నా కూతురికి, నా కొడుక్కి కేక్ తీసుకెళ్తానని ఎంత ఇష్టపడి తీసుకెళ్తావో నీ కూతురికి నీ కొడుక్కి. అవునా కదా, నీ కుమార్తె అడిగాడని, నీ కుమార్తె అడిగిందని నువ్వు ఏం పట్టుకెళ్తావంటే అంతకంటే మంచిదే ఇవ్వాలని నీ బిడ్డలకు చూస్తావు కదా. మనం అందరము కూడా అసూయతో, ద్వేషాలతో, గొడవలతో, కలహాలతో ఉండే మనమే ఇంత మన బిడ్డలను ప్రేమిస్తుంటే, ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, ప్రేమవంతైన దయ కలిగిన ప్రభువు నువ్వేదైతే అడుగుతున్నావో కుమార్తెగా కుమారుగా అంతకంటే మంచి ఇవ్వడా నీకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా గమనించు, అంతకంటే ఎక్కువ ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు, అంతకంటే ఎక్కువ దేవునే ప్రభు నీకు. యాకోబు అడిగాడు, అయ్యా నాకు కనీసం తినడానికి తిన్నుంటుందో లేదో, ముఖము తెలియదు, ముక్కు తెలియదు, నా మేనమామ ఊరని చెప్పింది నా తల్లి, వెళుతున్నాను, వాళ్ళు ఎలా నన్ను రిసీవ్ చేసుకుంటారో, నాకు ఎలాంటి విలువిస్తారో, ఎలాంటి గౌరవం నాకు ఇస్తారో, నేను వెళుతున్న ప్రదేశం ఎలా ఉంటుందో, కనీసం తింటానికని తిండి దొరుకుతుందో లేదో, కట్టుకోవడానికి వస్త్రం ఉంటుందో లేదో, పరిస్థితి చాలా అయోమయంగా ఉందయ్యా అనుకున్నాడు ప్రియులారా. కానీ నాకు అది ఉంటే చాలు అనుకున్నాడు. కానీ అంతకంటే రెట్టింపు ఆశ్రదముతో అన్నగారు అడిగాడు, అయ్యా తమ్ముడు నువ్వు వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళావు కదా బ్రదర్, ఏమీ లేకుండా వెళ్ళావు కదా, ఏమిటి నాయన అంత అంతాస్థితి వస్తున్నావు అంటే, అన్నయ్యా నీ దాసుడినైనా నాకు నా దేవుడైన యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు ఆస్తి అన్నాడు. తెలుసు బ్రహ్మాలి ఆ యాకోబు యాసావును కన్నెలెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూసి వీరు ఏమి అవుతారు నీకు అని అడిగాడు. అతడు చెప్పుచున్నాడు, యాకోబు నీ సావుకుడికి దేవుడు దయచేసిన పిల్లలే చెప్తున్నాడు. ఎందుకు, నా దేవుడు అనుగ్రహించిందే, నా దేవుడు దయచేసినది, నేను సంపాదించుకున్నది కాదన్నయ్యా, నేను తెచ్చుకున్నది ఏమి లేదన్నయ్యా, ఇదంతా కూడా నా దేవుడు దయచేశాడు. ఇదంతా కూడా పిల్లలు గమనించండి, ఒక్కొక్కరు అంటాం నీకు ఎంతమంది పిల్లలు అంటే, ఇద్దరండి, ఒక్కళ్ళండి, ముగ్గురండి, నలుగురండి, ఆరుగురండి, పది మంది అండి అని చెప్తాం. ఎంతమంది, నాకు పది మంది, నాకు ఆరుగురు చెప్తా, కరగా బాగానే చెప్తాను నిజమే నీకు. కానీ యాకోబేమంటున్నాడు, నా పిల్లలు అన్నయ్యా అంటలేదు, అన్నయ్యా దేవుడు అనుగ్రహించిన పిల్లలు అన్నయ్యా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు, గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానమే ఆయన ఇచ్చాడు. యాకోబు కూడా అదే గ్రహించాడు, అన్నయ్యా ఈ ఆస్తి, ఈ బిడ్డలు, ఈ భార్యలు నాయి కాదు, నాకు ఇచ్చి నేను సంపాదించుకున్నాయి కాదన్నయ్యా, ఇవన్నీ కూడా దేవుడే నాకు ఇచ్చాడు. పిల్లలు గమనించండి, నీకు ఇచ్చిన కొద్దిపాటి దాంట్లోనే నువ్వు నమ్మకం పెట్టు, ఇది నా దేవుడు నాకు ఇచ్చాడు, నా శక్తి వల్ల కాదు, నా బలం వల్ల కాదు, నా జ్ఞానం వల్ల కాదు, నా తెలివితేటల వల్ల కాదు, ఇది వచ్చినది కేవలము ఆయన అమ్మాయిమైన మహాకృపను బట్టి నాకు ఇది ఇచ్చాడు అని చిన్న దాంట్లో నువ్వు నమ్మకం ఉండు, నిన్ను అత్యధికమైన ఆచరణతో నిన్ను నింపుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నమ్మకము పెట్టు. అంతేకాని నా కష్టోచితము, నేను చెమట ఊడ్చి సంపాదించాను, ఇది నాది 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 అనుకుంటే, ఓ ఏడేవాడా, ఈ రాత్రి కాల సమయంలో నీ ప్రాణం అడిగితే ఏం చేస్తావు, ఇదంతా నాది 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 అంటున్నావు. పిల్లలు గమనించండి, దేవుడు ఇచ్చినదని నమ్మాలి. యాకోబదే అడిగాడు, తను ఏదైతే అడిగాడు అంతకు రెట్టి పాశ్రదము పొందుకున్నాడు. గమనించు, నువ్వు ఈరోజు ప్రభు నేను అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యుత్తమ చేసే గొప్ప శక్తి కలిగిన వాడు. ఎందుకో తెలుసా, తన కుమారుణ్ణి మన కొరకు ఉచితంగా ఇచ్చిన దేవుడు. ప్రిల్లార, ఇంకా దేవుని వచనం మన దేవుని గ్రంథంలో చూడవచ్చు, ఆది కాండము 15వ అధ్యాయము 3వ వచనం చూద్దాం.
ఇదిగో నీవు నాకు సంతానం ఇవ్వలేదు గనుక నా పని వారిలో ఒకడు నాకు వారసుడు అవుతాడు. అబ్రహాం అంటున్నాడు దేవునితో, ఏమని అబ్రహామును పిలిచాడు దేవుడు, నాయనా నీ దేశాన్ని నీ స్వదేశాన్ని అందరు కూడా విడిచిపెట్టి రా అని అడిగాడు. దేవుని మాట ప్రకారము పిలిచిన వాడు నమ్మదగిన వాడని గ్రహించి విశ్వసించి తన స్వజనులను తన దేశమును తన వారిని వదిలిపెట్టి అబ్రహాము వచ్చాడు. దేవుని మాట ఎప్పుడైతే నమ్మాడో దేవుడు అది నీతిగా ఎంచాడు అతన్ని, అతడుని ఆశీర్వాదంతో నింపాడు. ప్రియులారా, అబ్రహాము కూడా ఏమీ లేని వాడికి వచ్చిన అబ్రహాము అతడు లేచి చూస్తే తన కను చూపు వరకు కూడా పశు సంపద అంటండి, అంత సంపద కలిగిన వాడు అయిపోయాడంటే అబ్రహాం. తన కను చూపు వరకు కూడా సంపదే, అంత సంపద చూసుకొని దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా ఇంత సంపద ఇచ్చాడు ఎందుకయ్యా, నాకు పిల్లలు లేదు కదా, ఈ ఇంత సంపద ఇచ్చి నాకేమిటి ఆశీర్వాదం ఇచ్చాను అంటున్నావు, ఈ ఆశీర్వాదం నాకేం చేసుకోను, నాకు పిల్లలు ఉంటే ఆశీర్వాదం పొందుకుంటారు కదా, ఈ సంపద అంతా పొందుకుంటారు కదా, నా ఇంటిలో పని చేస్తున్నాడు నమ్మకంగా ఉంటున్నాడు, నన్ను అన్ని విషయాలు నన్ను బాగా అన్ని విషయాలు చూసుకుంటున్నాడే, నా ఇంటి పెద్ద దాసుడైన ఎలియాసరికి ఆస్తి ఇచ్చేయాలి కదా అన్నాడు. అన్నప్పుడు దేవుడు అంటున్నాడు కదా, ఏమయ్యా ఈ ఆస్తికి వారసుడు కావాలా, ఏమడుగుతున్నాడు, ఈ ఆస్తికి కాల్సిన వారసుడు కావాలి అని అడిగాడు అబ్రహాం. కానీ ప్రియులారా, అబ్రహాం అడిగినది ఒక్కడనే ఒక వారసుడు, ఎవరు అనుకుంటున్నా, ఇస్సాకు, ఇస్సాకుని ఇచ్చాడు వారసుడు. దేవుడు చెప్పుచున్నాడు ఏమనో తెలుసా, అబ్రహామా సంతానము లేదని ఎందుకు బాధపడుచున్నా, ఎందుకు భయపడుచున్నా, ఇలారా అని బయటకు తీసుకువెళ్ళి పైకి చూపించాడంట, ఆకాశ నక్షత్రాలు చూపించాడు, ఆ నక్షత్రం లెక్క పెట్టు అన్నాడు. లెక్క పెట్టలేమయ్యా ఎన్ని నక్షత్రాలు అంటే నీ సంతానం కూడా అంతమంది ఉంటారయ్యా అన్నాడు. ప్రియులారా మరి గమనిస్తే ఏమిటండి, అబ్రహాముకి సంతానం ఇస్తానన్నాడు దేవుడు, ఇస్తానన్నాడు దేవుడు, ఆకాశ నక్షత్రాలు అంతమందిని ఇస్తానన్నాడు, లెక్క పెట్టలేని జనంగం ఇస్తానన్నాడు, మరి ఇచ్చిన వాడిని ఒక్కడే కదా, ఇస్సాకునే కదా, మరి అంతమంది ఇచ్చానం ఏది అంటున్నారా. ప్రియులారా దేవుడు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికము చేసే గొప్ప శక్తి కలిగిన దేవుడు, ఎటువంటి ఆచరణతో దింపాడు మన దేవుని వాక్యమును మనం చూడొచ్చు. దేవుని గ్రంథము తీసుకుంటే రోమేలకు రాసిన పత్రిక 4:17 చూద్దాం. రోమేలకు రాసిన పత్రిక 4:17 ప్రియులారా మనందరూ కూడా గమనిద్దాం. దేవుని గ్రంథం వాక్యం తీసుకుంటే రోమేలకు రాసిన పత్రిక 4:17 చూస్తుంటే, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులను చేవాడైనా లేని వాటిని ఉన్నవాటిగా పిలిచేవాడైనా దేవుని ఎదుట అతను మనకందరికీ తండ్రి ఉన్నాడు, ఇందులో గురించి నిన్ను అనేక జనులకు తండ్రిగా నియమించదనని రాయబడినది, నీ సంతానము నేనగా ఉందనని చెప్పి దాన్ని బట్టి తాను అనేకమైన జనములకు తండ్రి ఎగనట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మేను. దేవుని సూత్రం హల్లెలూయ ఆమేన్. మాట్లాడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా పరిశుద్ధుడైన తండ్రి, సహాయకుడైన దేవ, సకల ఆశ్రదలకు కారణభూతుడైన మా ప్రియపరులకు తండ్రి, రాజా రక్షకుడ సర్వనతుడ సర్వశక్తి గల దేవా, నీకు వందనాలు. ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడావు నాయన, ఎంత గొప్ప దేవుడు నాయన, ఎంత ప్రేమ కలిగిన దేవుడు నాయన, అయ్యా మమ్మల్ని ప్రేమించి ఇదిగో నీ కుమారుడు ఏకైక కుమారుడు మా కొరకు ఇచ్చావు నాయన, రెండింతల ఆశ్రదం అనుగ్రహించే దేవుడు నువ్వే కాబట్టి ప్రతి బిడ్డలకు అనుగ్రహించి నువ్వే కార్యము చేసి శాంతి సమాధానం దయచేయి. నేను ఆ బిడ్డలు అడుగుచున్నారయ్యా, యేసు నువ్వు నా హృదయంలోనికి రండి అయ్యా, నా హృదయంలో నీకు స్థానం ఇస్తాను, నా హృదయంలో మీరు ఉండండి ప్రభువ, నాయనా నా హృదయంలో దేనికి చోటు లేదయ్యా, నా హృదయంలో నువ్వే నాయనా, నువ్వు నాతో ఉంటే నాయన అన్నీ కలుగుతాయి నాయనా, నువ్వు అన్నీ ఇస్తావు నాయనా, సమస్తము నువ్వు ఇస్తావు, కార్యము చేయమని అడుగు. ఈరోజు యేసు ప్రభుని నీ హృదయంలో స్థానము దయచేయమని అడుగుమ్మా, ఆయనకు నీ హృదయంలో స్థానము ఇవ్వ తల్లి, ఆయనకి నీ హృదయంలో స్థానము అయ్యి అని నీకు సమస్తము దయచేస్తాడు. కార్యం చేసి ప్రతి బిడ్డలకు ఆపదలించండి, ప్రతి బిడ్డలకు ఆరోగ్యమును క్షేమమును స్వస్థత అనిపించి, ప్రతి బిడ్డకి శాంతిని సమాధానం మనశ్శాంతిని మీరే దయచేస్తారని
యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి అడుగుచున్నాము తండ్రీ.